Yeah, I'm a big fan of your work, bro. Sure, sir. Chapman, sir. Hello, hello. Bro, ఇప్పుడు లైక్ నార్స్ మైథాలజీ, రోమన్ మైథాలజీ, ఇన్ని మైథాలజీస్ ఉంటాయి కదా. యా, బట్ అవన్నీ ఇప్పుడు లైక్ మైథాలజీస్ లాగే ఉన్నాయి, కానీ మన ఇండియన్ మైథాలజీని మాత్రం ఇప్పుడు లైక్ అది రియల్ అని నమ్మడానికి ఏమన్నా రీజన్ ఉందా? లేదండి, మతాలన్నిటికీ ఒక డెత్ డేట్ ఉంటుంది. ఓకే, అన్ని ఎలా అయితే ఓకే పుట్టాయో అలాగే మతాలన్నిటికీ కూడా చావు ఉంటుందన్నమాట. పాయింట్ ఏంటంటే, మన మతం చచ్చిపోతుంది అన్న విషయం నమ్మబుద్ధి కాదు. ఓకే, ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు థింక్ దట్ కంటిన్యూయన్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, సదా ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటికీ ఉంటుంది అని. ప్రతి మతం అదే చెప్తుంది కదా, ఏంటంటే మా దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. ఓకే, ఈ ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ ఏమో వాళ్ళకి, మనకి ఎలా అయితే అవతారవాదం ఉందో వాళ్ళకి పైగంబరవాదం అని ఒకటి ఉంది. అంటే వాళ్ళ ప్రాఫిట్స్ వస్తారన్నమాట, మనకు అవతారాలు ఎలా అయితే పెట్టుకున్నారో వాళ్ళు అక్కడ ప్రాఫిట్స్ పెట్టుకున్నారు. సో సృష్టిని తయారు చేసినోడు మా దేవుడే. ఒకళ్ళేమో మా దేవుడి పేరు యహోవా అంటారు, ఇంకోడు మా దేవుడి పేరు అల్లా అంటాడు, బట్ స్టిల్. సో అప్పుడే మొత్తం అంతా తయారైపోయింది. తర్వాత బోల్డంతమంది ఈ యుగ పురుషులు అనుకోండి, ప్రాఫిట్స్ అనుకోండి, ఏదో వాళ్ళ పేర్లు చెప్తుంటారు కదా, అయిన తర్వాత మాకు ఒక్కొడుకు ఒక్కో ప్రాఫిట్ దగ్గర ఆగిపోయాడు. ఒకడేమో మోసెస్ దగ్గర ఆగిపోయాడు, మోసెస్ ఇచ్చిన చట్టాలు, యూదులు మోషే ఇచ్చిన మొజైక్ లాస్, అది వాళ్ళకి సంబంధించిన రూల్ బుక్. లేదు ఇంకొంతమంది వచ్చేసి లేదు లేదు అక్కడితో ఆగిపోలేదు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆగింది, యేసుక్రీస్తు ఇచ్చిన మార్గమే మా మార్గం అంటారు. ఇంకొకళ్ళు వచ్చి చిచి అది కాదు అక్కడ దగ్గర కాదు, ఇంకా చాలామంది వచ్చారు యేసుక్రీస్తుతో పాటు, ఇంకో కొంతమంది వచ్చి చివరికి వచ్చి మొహమ్మద్ దగ్గర ఆగింది. మొహమ్మద్ ఇచ్చిన కథలు ఏవైతే ఉన్నాయో అవే ఫైనల్ స్టోరీ మాది అదే అంటారు. ఇలాగా ఈ పాత మతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పేగన్ రిలీజన్స్ అంటారు, బట్ పాలిథీయిస్ట్స్ అన్నమాట, రకరకాల దేవుళ్ళు, రకరకాల పనులు చేసే దేవుళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ మతాలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు బతికే ఉండేవండి, తర్వాత అంతరించిపోయాయి. బ్యాడ్ లక్ ఏంటంటే అవి అంతరించిపోవడానికి కారణం ఇంకొక మతం. ఓకే, సో అనదర్ మతం నచ్చింది జనాలకి. నచ్చటం అంటే మరి సొంతంగా నచ్చిందో లేకపోతే కత్తి బలం మీద నచ్చిందో, మోస్ట్లీ కత్తి బలమే. క్రైస్తవం ఇంకా ఇస్లాం రెండు ఇది ఎక్స్పాండ్ అయ్యింది కత్తితోటే, ఆబ్వియస్లీ కత్తితోటే. అయితే ఈ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతున్నప్పుడు పాత కథల కంటే కొత్త కథ నచ్చింది జనాలకి. ఇప్పుడు వాళ్ళకి జూపిటర్ అనేవాడు ఉంటాడు, లేదా థార్ అనేవాడు ఉంటాడు, ది గాడ్ ఆఫ్ థండర్, రైట్? ఎక్కడైతే మెరుపులు మెరుస్తాయో వాళ్ళకి ఆ గాడ్ కారణం అని చెప్పుకునేవాళ్ళు అప్పట్లో. తర్వాత లేదు లేదు వాళ్ళందరికంటే పవర్ఫుల్ గాడ్ ఇంకోడు ఉన్నాడు, వాడే ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి తర్వాత ఇండివిజువల్ పేర్లను ఆపేసేసి సింగిల్ పేరుతో ఫిక్స్ అయ్యారు. ప్రతి మతానికి డెత్ డేట్ అయితే గ్యారంటీ అండి. అయితే ఇప్పటికి కూడా ఈ 8 బిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర, 8 బిలియన్ పీపుల్లో అట్లీస్ట్ ఒకళ్ళిద్దరైనా సరే ఇంకా జూపిటర్ని, థార్ని నమ్మేవాళ్ళు ఉంటారని నా ఎక్స్పెక్టేషన్. అంటే షియర్ ప్రాబబిలిటీ లేదా షియర్ స్టాటిస్టిక్స్ అనుకోండి, ఇంత పెద్ద జనాభాలో కనీసం ఒక్కడన్నా ఉండే ఉంటాడు తిక్కలోడు, సగం సగం అన్నా నమ్మేవాడు ఉంటాడు అని. అలాగే నేను మతం చచ్చిపోద్ది అని అంటే కంప్లీట్గా అంతరించిపోయి అసలు మనుషులనే ఆ మనిషి కనపడకుండా ఉంటాడు అనేది కాదు. అంతరించిపోవడం అంటే ఇట్ గోస్ బ్యాక్ టు బీయింగ్ ఎ కల్ట్ వెన్ ఇట్ ఒరిజినల్లీ స్టార్టెడ్. క్రిస్టియానిటీని చూసుకుంటే మేబీ 100 మంది ఉండుంటారండి స్టార్టింగ్లో, 100 మంది ఉండుంటారు. ఆ తర్వాత రకరకాల రీజన్స్ ద్వారా అది స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి రాజుల దగ్గరికి వచ్చి రాజులు కత్తి పట్టుకుని స్ప్రెడ్ చేసి అలా చేశారు. సో ఈ హైందవం కూడా అంతే, వేదిక్ రిలీజన్ అనేది స్టార్ట్ అయింది, తర్వాత వేదిక్ రిలీజన్ కాస్త అవతారవాదానికి తెరదీసింది. అవతారవాదం మొదలైన తర్వాత ఈ వైష్ణవం శైవం అనేది సెపరేట్ అయిపోయిన కాడి నుంచి వేదాలు పట్టుకుని చదవటం మానేసేసి విగ్రహాలను పట్టుకుని కూర్చున్నారు. ఈ విగ్రహారాధన ఎలా మొదలైంది అనేది మన వెంకటజాగంటి గారు ఆల్రెడీ చెప్పేశారు. బౌద్ధాలయాలని జైనాలయాలని కబ్జా చేసినప్పుడు ఈ పండితులు పురోహితులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అక్కడ ఆ మతం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కవర్ చేయాలి అంటే విగ్రహాలని మార్చాలి, లేదా అక్కడ ఉన్న విగ్రహాలని చకచక మన విగ్రహాల కింద మార్చేయాలి. అదే జరిగింది. సో ఆ విధంగా బౌద్ధాన్ని జైనాన్ని ఇంకొక మతం వచ్చి చంపేసింది హైందవం. సో ఇప్పుడు హైందవం ఏదైతే ఉందో అది ఏమన్నా ఇంతకు ముందు ఉన్నట్టు ఒరిజినల్గా ఉంది అని అనుకుంటామా? కాదు. గత 1000 ఏళ్లలో బోల్డ్ అన్ని మార్పులు జరిగాయి.
వేదాలని మాత్రమే పట్టుకుని మిగతా వాటి అన్నిటిని రిజెక్ట్ చేసే ఒక చిన్న మతం, ఒక కల్ట్ బయలుదేరింది, దాన్ని ఆర్య సమాజ్ అంటారు. భగవద్గీత, శ్రీమద్ భాగవతం తప్ప ఇంకా అసలు ఏ ఒక్కటి నిజంగా అది అన్ని అభూత కల్పనలే వేదాలతో సహా అనుకునేవాళ్ళు ఒక పద్ధతి ఇస్కానళ్ళు, రైట్. వైష్ణవులు, వైష్ణవ పుస్తకాల్లో చాలా స్పష్టంగా రాసింది శివుణ్ణి పూజిస్తే నెక్స్ట్ జన్మలో పెంట పురుగే పుడతారు అని రాసింది. పద్మపురాణంలో ఉంటుంది అది, ఎప్పుడోసారి నేను చూపిస్తాను మీకు. అది రివర్స్లో కూడా అలాగే ఉంటుంది. శివుణ్ణి తప్ప విష్ణువుని పూజించిన శైవ పురాణాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ పురాణాల్లో కూడా డివిజన్స్, ఒకటి వైష్ణవ సెట్ ఆఫ్ పురాణాస్, శైవ సెట్ ఆఫ్ పురాణాస్, శాక్తీయ సెట్ ఆఫ్ పురాణాస్, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, రైట్. సో ఇలాగ సెపరేట్ అయిపోయి చిలవలు చిలవలు పలవలు అయిపోయి చివరికి అస్తమించేస్తుంది. ఇది డెఫినెట్లీ ఇది కూడా అస్తమించేస్తుంది, కాకపోతే జనాలు చాలామంది నమ్మరు. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. సంస్కృతం ప్రస్తుతానికి మృత భాష. మృత భాషను ఎందుకు అంటున్నామంటే దెర్ ఆర్ నో న్యూ ఐడియాస్ ఇన్ సాంస్క్రిట్. కాకపోతే కొన్నాళ్ల క్రితం, కొన్నేళ్ల క్రితం సంస్కృతం అనేది చాలామంది మాతృభాష, రైట్. మాతృభాష అనేది అప్పట్లో మీరు వెళ్ళి ఒరే ఇంకొక 100 ఏళ్ళు 200 ఏళ్ళు 500 ఏళ్ళ తర్వాత నీ భాష చచ్చిపోతుంది అంటే ఎవరు మాట్లాడరో మృత భాష, ఎవడు మాట్లాడు సెకండరీ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్లోనే పెట్టుకుంటారు, అసలు ఎవడు పుట్టినోడు ఎవడు మాట్లాడు అని చెప్తే వాడికి ఆ రోజు కోపం వస్తుంది. ఏంటి నా భాష చచ్చిపోద్దా, ఏం మాట్లాడుతున్నారు నువ్వు అంటాడు. సేమ్ థింగ్ 500 ఏళ్ల క్రితం రాసి ఉన్న తెలుగు పుస్తకాల్లో చూసి ఆ తెలుగు పుస్తకాలు రచించిన వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు మనం మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తే ఇడు ఏం భాష మాట్లాడుతున్నాడు అని అడుగుతారు. ఒరే తెలుగేరా అంటే ఇది తెలుగు ఏంట్రా, ఇది అసలు ఏ మాట మాట్లాడుతున్నాడు, దిస్ ఇస్ నాన్ సెన్స్ వాట్ ఈస్ టాకింగ్, నేను తెలుగు అంటే నేను రాసిన పుస్తకాలు ఇదిగా తెలుగు అంటారు అనమాట. సో చచ్చిపోతున్నప్పుడు ఏది తెలియదండి. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా బకెట్లో తలబెట్టుకుని లేలే మా దగ్గర ఏం లేదు, మాది ఏం లేదు, మాది సనాతనం, నువ్వు పుట్టినప్పటి నుంచి ఉంది, చచ్చేదాకా ఉంటుంది, అందరూ చచ్చిపోయేదాకా తర్వాత కూడా ఉంటుంది, యుగాంతం అయిపోయాక వచ్చే యుగంలో కూడా ఉంటుంది అని సుల్లు కబుర్లు చెప్తారు. ఇస్లాం అంతరించడానికి సిద్ధంగానే ఉంది, ఇంకొక మేబీ 150 ఇయర్స్, ఐఎమ్ గివింగ్ ఇట్ 100 to 150 ఇయర్స్. క్రైస్తవం అంతరించిపోవడానికి ఈ సెంచురీలోనే అంతరించే అవకాశం ఉంది. అంతరించడం అంటే లైక్ ఐ టోల్డ్ యూ, జీరో అయితే ఎవరు, రైట్. వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ విల్ ఆల్వేస్ బిలీవ్ క్రాప్. మన దగ్గర కూడా అదే జరుగుతుంది. ఈ ఆవేశం ఇప్పుడు మన నేషనలిజం, ఇది నాది ఇది ఇది అని చెప్పుకుని ఏదైతే గింజుకు చేస్తున్నారో ఇది కొన్నాళ్ళకి అంతరించిపోద్ది. నెక్స్ట్ వాళ్ళకి ఇది ఏవీ తెలియదు. ఇప్పటికే ఒక్కడికి కూడా తిన్నగా దేవనాగరి ఫుల్ స్పీడ్లో చదవటం రాదు. ఆల్రెడీ వాడికి హిందీ భాష వస్తే చదవటం ఈజీ అవుతుంది, కానీ సౌత్ ఇండియన్స్లో ఎంతమందికి వచ్చండి దేవనాగరి ఒరిజినల్స్ చదవటం రాదు. సో ఎవడో రాసిన కథలు చెప్తారు. ఆ కథలు ప్రచురణలు మారుతున్న సంవత్సరం, అంటే ప్రతి 5 సంవత్సరాలకి 10 ఏళ్ళకి మారుతున్నప్పుడల్లా కొత్తవి యాడ్ చేయటం, ఉన్నవి తీసేయటం జరుగుతున్నాయండి. ఆ ఎగ్జాంపుల్ మన గీతా ప్రెస్ వాడు చేసిన పనిలే చూస్తాయి. 50 ఏళ్ల క్రితం వాడే అదే గీతా ప్రెస్ వాడు ప్రచురించిన పుస్తకంలో గత ఏడాది లేదా ఒక 5 ఏళ్ల క్రితం ప్రచురించిన పుస్తకంలో అర్థాలు తేడా ఉన్నాయి. అంటే ఇంకా దాన్ని సాఫ్ట్ చేయడానికి లేదా మోడర్న్ లైఫ్కి అనుగుణంగా చేయడానికి అలా మారుతా జరుగుతుంది. ఇక ఈ ఇంకొంతమంది సన్యాసులు ఇప్పుడు ప్రచురిస్తున్నారు, నేను కొత్తగా అనువాదం చేస్తాను, ఋగ్వేదాన్ని అనువాదం చేస్తానని ఒకడు బయలుదేరాడు. వాడు ఇంకెన్ని అందులో మార్పులు చేర్పులు చేసి ఉంటాడో ఆలోచించండి. దిస్ ఈస్ ద డెత్ ఆఫ్ ఎ రిలీజన్ అండి. అండ్ ఐఎమ్ నాట్ సారీ అబౌట్ ఇట్. రిలీజన్ హ్యాస్ టు డై. కొత్త రిలీజన్ అన్నా రావాలి, లేదా రిలీజన్ అంటే బోర్ కొట్టేయాలి. ఆల్రెడీ నేను ఒక క్రిస్టియన్తో వాదించాను ఆల్రెడీ ఫేస్బుక్లోని వాటిల్లోని, అండ్ ఐ గేవ్ హిమ్ సఫిషియంట్ ఎవిడెన్స్. క్రిస్టియానిటీ ఇస్ అబౌట్ టు డై. 2000 సంవత్సరాలు జనాలను మోసం చేసింది చాలు, అయిపోయింది. ఇంకొక 100 ఏళ్ళు కూడా బతకదండి క్రిస్టియానిటీ. పీపుల్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఇనఫ్ క్రాప్ అబౌట్ ఇట్, నమ్మింది చాలు. ఇక ఇందులో ఇదంతా బురిడి, ఈ తరానికి కానీ ఈ జనరేషన్కి కానీ ఇది పనిచేయదు అని చెప్పి కొత్త వాళ్ళు, పిల్లగాళ్ళు ఎవ్వరూ కూడా క్రైస్తవంలోకి వెళ్ళట్లేదు. సో క్రిస్టియానిటీ విల్, ఇప్పుడు బతికున్న వాళ్ళందరూ చచ్చిపోయారు అనుకోండి, నో న్యూ క్రిస్టియన్స్. సో 2050 2060 కల్లా ఒక్కసారిగా పడిపోద్ది, ఎందుకంటే అప్పటికి చచ్చిపోతారు వీళ్ళందరూ. క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళందరూ చచ్చిపోతారు, రైట్. ఇట్స్ అనదర్ 30 ఇయర్స్. ఇప్పుడున్న ఆల్రెడీ ఓల్డ్ పీపుల్ మాత్రమే బిలీవ్ చేస్తున్నారు. ఈ సంగతి వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు విపరీతంగా రాసుకుంటున్నారు అనమాట. ఓవర్ నాయన చర్చ్ అటెండెన్స్ పడిపోతుందిరా నాయన, ఎవరు రావట్లేదు, ఎట్లా చేయాలి ఏం చేయాలి. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా ఇండియా మీద, ఆఫ్రికా మీద ఉంది, ఎందుకంటే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు, ఆల్రెడీ తెలివైన వాళ్ళు, ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్లో ఉన్నాడు ఎవ్వడు కూడా బురిడి కథలు నమ్మరు. బక్రాగాళ్ళు ఎక్కడ దొరుకుతారు అంటే ఆఫ్రికా ఇండియాలో దొరుకుతారు. సో బయలుదేరారు, ఇక్కడ మతమార్పిడి చేయడానికి బయలుదేరారు. కాకపోతే
ఇక్కడ నుంచి విపరీతమైన వ్యతిరేకత ఒకటి వస్తుంది, అది క్రైస్తవం తొందరగా చచ్చిపోవడానికి కారణం. అదేవిధంగా ఇక్కడున్న మతాలు కూడా చచ్చిపోతాయండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనండి. యా హలో బ్రో. ఎస్ బ్రో, ఇంకొక డౌట్. ఇప్పుడు ఇప్పుడు మనం ఇంగ్లీష్ షోస్ కానీ ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటే రీసెంట్గా జీసస్ మీద చాలా ఫన్నీ కానీ కామెడీ చేస్తుంటారు లైక్, బట్ మనం అది చూస్తే మన ఇండియాలో కానీ ఆర్ అసలు అల్లా గురించి అయితే అసలు ఎవ్వరు ఫన్నీగానే మాట్లాడరు లైక్, ఎందుకంటారు అలాగా? వాళ్ళకి బ్లాస్ఫమీ లా ఒకటి ఉంది కదండి, మాట్లాడితే చంపేయాలి, చంపేయడం వాజిబ్ అని చెప్పి చేస్తారు కదా. సో ఆ బ్లాస్ఫమీలా ఉండబట్టే ఇన్నాళ్ళు ఇస్లాం బతికింది. యాక్చువల్లీ ఇస్లాం కరెక్ట్గా 200-300 సంవత్సరాలు, అసలు మొహమ్మద్ చచ్చిపోయిన తర్వాత 50 ఏళ్ల లోపల ఇస్లాం అంతరించిపోవాల్సింది. కాకపోతే చచ్చే ముందు మొహమ్మద్ చేసిన పని ఏంటంటే, వాడు పెట్టాడు మరి పక్కనున్న సహాబీలు పెట్టారు చచ్చిపోయిన తర్వాత, కరెక్ట్గా తెలియదు అనమాట. ఎందుకంటే మొహమ్మద్ రాసింది అన్న డైరెక్ట్ ఎవిడెన్స్ ఏదీ లేదు. మొహమ్మద్కి చదువు రాదు, రాయటం రాదు, మొహమ్మద్ చెప్పాడు అని చెప్పి మిగతా వాళ్ళు రాసుకునేవాళ్ళు ఎక్కువ. సో అందులో ఈ సహాబీల తర్వాత రాసిందని దీంట్లో బ్లాస్ఫమీ అని ఒక ఇది పెట్టారు. అంటే మొహమ్మద్ని కానీ అల్లాని కానీ వ్యతిరేకించిన వాళ్ళని వాళ్ళు మరణశిక్ష అర్హులు, వాళ్ళని లేపేయచ్చు. సో అలా భయం పెట్టి బేసిక్ దాన్ని ఏమంటారు, బేసిక్ విమర్శ కూడా ఆఖరికి మొహమ్మద్ అల్లా యొక్క ప్రవక్త కాదు అని అన్నా సరే మీరు శిక్షార్హులే, అంత దారుణం. అరే అల్లాని నమ్ముతాను నేను, కాకపోతే మొహమ్మద్ అనేవాడు చివరోడు కాదు, వాడు లాస్ట్ ప్రాఫిట్ అంటున్నాడు నాకు కాదు, అది ఒక్కటే డౌట్ అనిపిస్తుంది, అల్లా అయితే ఉన్నాడు అని నమ్మినా సరే దే కెన్ కిల్ యూ అన్నమాట. సో ఈ ఈ రాతి యుగపు మెంటాలిటీని పెట్టుకుని ఒక లా పెట్టారు కాబట్టే ఇన్నాళ్ళు అది బతికుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ యాక్టివిజం ఒకటి బయటకు వచ్చిన తర్వాత పీపుల్ హ్యావ్ బికమ్ వోకల్ ఆన్ యూట్యూబ్. అది ఏ రేంజ్లో తయారైందంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారండి, విపరీతంగా ఇప్పుడు 100,000 మంది సంఖ్యలో ఇస్లాంను వదిలేస్తున్నారు. ఇంతకుముందు ఇస్లాంని వదలాలి అంటే సత్యంత భయం వేసేది, ఎందుకంటే ఎవరికైనా చెప్తే వాడే మన సొంత ఫ్రెండ్ అయినా సరే వెళ్ళి చంపించేస్తాడు. ఎందుకు అంటే ఒక కాఫిర్ని కానీ ఒక ఇట్లా గుస్తాఖీ చేసేవాడిని కానీ పట్టిస్తే మీకు స్వర్గంలో కొత్త పాయింట్స్ వస్తాయి, యాడ్ అవుతాయి అనమాట, కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఇంత దారుణంగా ఉండేది ఆ సిస్టమ్, అందుకే బతికింది తప్ప. ప్లస్ అందుకే దే బికమ్ సో యాజిటేటెడ్ అనమాట. ఎంతమంది నన్ను చంపుతారండి, ఒకరిని చంపుతారు, ఇద్దరిని చంపుతారు, ముగ్గురిని చంపుతారు, దెన్ ఇట్ బికమ్స్ అ వేవ్. ఇప్పుడు వేలల్లో లక్షల్లో మంది బయటకు వచ్చి హిజాబులు నిసిరేయటం, మీ బోడీ మతం మాకు అక్కర్లేదని వదిలేయటం, రైట్? సో దేవ్ బిన్ వోకల్ అబౌట్ ఇట్, దేవ్ బిన్ పబ్లిక్ అబౌట్ ఇట్. నౌ దీన్ని అంతం చేయడం బ్రో, అంటే బ్రో ఇప్పుడు ఇస్లాం ఓకే, మన హిందూయిజం అయితే ఇలా లేదు కదా, బట్ స్టిల్ ఇప్పుడు స్టాండప్ కామెడియన్స్ కామెడీ చేశారని కూడా వాళ్ళ మీద కూడా లైక్ యాక్షన్ తీసుకుంటున్నారు కదా మన ఇండియాలో. యాక్చువల్లీ ఇండియాలో కూడా ఇది హిందూ రిలీజన్లో ఉందండి, వేదాస్లో కూడా మీకు ఒకనొక స్ట్రీమ్లో చూపించినట్టు గుర్తు. ఇక్కడ ఏంటి, ఇస్లాంలో దైవ నింద దైవ దూషణ చేస్తే ఎలా అయితే చంపేయాలి అంటారో, ఈ వేదాల్లో కూడా అలాగే ఉంది. వేద నిందకులని, ధర్మాన్ని దాటిన వాళ్ళని, ధర్మాన్ని తప్పిన వాళ్ళని రకరకాలుగా చంపాలి, అన్ని రకాలుగా దహ ప్రదహ సందహ అని ఒక ఒక మంత్రం ఉంటుంది, ఐ థింక్ యజుర్వేదంలో ఉంటుంది అనుకుంటా. సో ఇదేమి శాంతి మతం ఏం కాదండి, దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ టూ అదర్స్. పాయింట్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ మంత్రాన్ని ప్రస్తుతం వాళ్ళు లైట్ తీసుకున్నారు, అది మంచిది అనుకోవచ్చు. పుస్తకాల ప్రకారం చూస్తే వేదాలను నిందించిన వాడిని అన్ని రకాలుగా నరకాలి, చంపాలి, తగలబెట్టేయాలి, ముక్కలు ముక్కలుగా నరికి తగలబెట్టేయాలి. రాజు అలా చెయ్యాలని చెప్పి ఇట్స్ అన్ ఆర్డర్ అండి, ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్ టు గాడ్, ఇట్స్ అన్ ఆర్డర్. రాజు అనేవాడు ఇలాగ వేద నిందకులని, ధర్మాన్ని దాటిన వాళ్ళని నరికి నరికి పోగులు పెట్టి తగలబెట్టేయాలని రాసింది అది. సో ఇది ఏమీ శాంతి మతం కాదు, శాంతి మతం అంటే ఆ జైనము బౌద్ధం దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ దాంట్లో ఉన్నాయండి. కానీ వన్ థింగ్ యూ కెనాట్, అంటే జైన మతం గురించి చెప్తున్నాను, బౌద్ధుల్లో కూడా కొంతమంది తిక్కలోళ్ళు తిరిగారు ఇప్పుడు మన బర్మాలో వాళ్ళు కనిపిస్తున్నారు కదా. జైన మతంలో ఈ ఎక్స్ట్రీమ్ నాన్ వైలెన్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఏడిసిందండి, ఇంప్రాక్టికల్ అనుకోండి బట్ స్టిల్ అందు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళని చూసి ఇప్పుడు వీళ్ళు వైలెంట్గా అనిపించుకోవడం ఎందుకు అని చెప్పి వైలెన్స్ తగ్గించారు, కానీ ఈ
ఈ సనాతన ధర్మవాదులు ఎవరైతే ఉన్నారో. కానీ ఇప్పుడు అది లైట్ తీసుకుంటున్నారు, ఏ చిచ్చి మన దగ్గర శాంతి గింతి ఏమీ లేదు, అడ్డొచ్చిన నరకమని రాసింది అని చెప్పి మళ్ళీ దే ఆర్ రీస్టార్టింగ్ దట్ కాన్సెప్ట్ అనమాట. సో దే ఆర్ బికమింగ్ మోర్ లైక్ ఇస్లాం. కంగ్రాచులేషన్స్ యాక్చువల్లీ హిందూస్కి చెప్పాల్సింది ఏంటంటే, యు ఆర్ బికమింగ్ మోర్ లైక్ ఇస్లాం. ఎవరినైతే వీళ్ళు అసహించుకుంటారో, ఎవరైతే వీళ్ళు పరమతస్థులు పాషండులు దుర్మార్గులు అంటారో, వాళ్ళలాగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు బికమ్ యునో దట్ లైక్ దట్ ఫండమెంటలిస్ట్ ఇస్లామిస్ట్ అనమాట. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.